Today we are going to discuss about of that the biotechnology and its applications, application part of biotechnology. Let's we are going to discuss on today. ఈ జీవ సాంకేతిక శాస్త్రం అనేటటువంటి దాని లోపల దాని యొక్క అనువర్తనాలు ఏమున్నాయనేటటువంటిది మొదట మనము చర్చిద్దాం. ఈ జీవ సాంకేతిక శాస్త్రం దాని యొక్క అనువర్తనాలను కనుక మనం పరిశీలించినట్లయితే మొట్టమొదట జన్యు పరివర్తమైనటువంటి సూక్ష్మజీవులు జెనెటికలీ మోడిఫైడ్ మైక్రో ఆర్గాన్స్ అంటాం. తర్వాత శిలీంధ్రాలు, మొక్కలు, జంతువులు ఇవన్నీ కూడా ఏంటంటే జన్యు పరివర్తమైనటువంటి వాటిగా చెప్పుకుంటాం. ఈ జన్యు పరివర్తమైనటువంటి ఏవైతే సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు, మొక్కలు, జంతువులు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఉపయోగించుకొని పారిశ్రామిక స్థాయి లోపల ఈ జీవ సంబంధమైనటువంటి పదార్థాలన్నిటిని కూడా ఉత్పత్తి చేయడానికి ఈ జీవ సాంకేతిక శాస్త్రం అనేటటువంటిది ఉపయోగపడుతూ ఉంటుంది. Biotechnology and its applications. Since biotechnology, it is essentially, it deals with the industrial scale production, large scale industrial production of about of the biopharmaceuticals. And the jeeva sankhyatika shastra sambandham ainatuvanti aushadhala yokka utpatti. And the biologicals using genetically modified microbes, microorganisms, fungi, plants and animals. This is the main about that this is about of the that biotechnology. It deals about this thing. ఈ బయో జీవ సాంకేతిక శాస్త్రం యొక్క అనువర్తనాల లోపల ఇంకా చూసినట్టయితే ఈ జీవ సాంకేతిక శాస్త్రాన్ని మనం దేనికి ఉపయోగిస్తున్నామంటే జనరల్గా చికిత్సా విధానాలు, కొన్ని రకాల వ్యాధులు వచ్చినప్పుడు ఆ వ్యాధులకు కావాల్సినటువంటి చికిత్సా విధానము ఈ జీవ సాంకేతిక శాస్త్రం లోపలనే ఉంటుంది. మరి అదేవిధంగా వ్యాధిని గుర్తించేటటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో, మరి వ్యవసాయం అనేటటువంటి దాని లోపల జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ అంటే జన్యు మార్పిడి మొక్కలు అనేటటువంటిది మనం స్థూలంగా మనం సూక్ష్మంగా ఏమంటే బీటీ క్రాప్స్ అంటూ ఉంటాం అలాంటి వాటిని. మరి అదేవిధంగా ఆహార సంసాధనం అంటే ఏంటిది, ఫుడ్ ప్రాసెసింగ్ అంటే నిల్వ ఉండడానికి భవిష్యత్ తరాల కోసం ఉండేటట్టుగా వాటిని ఆహార పదార్థాలని ప్రాసెస్ చేసేటటువంటి విధానము, బయో రెమిడియేషన్, అదేవిధంగా వ్యర్థ పదార్థాల యొక్క శుద్ధి ఏదైతే ఉంటుందో ఆ శక్తి యొక్క ఉత్పాదక ప్రక్రియ లోపల దీన్ని అనువర్తనం చేయడం అనేటటువంటి జరుగుతుంటుంది. దిస్ బయో ద అప్లికేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇట్ ఇంక్లూడ్స్ అబౌట్ ఆఫ్ ద థెరాపిటిక్స్, దట్ మీన్స్ ద ట్రీట్మెంట్ మెథడ్స్. నెక్స్ట్ డయాగ్నస్టికల్ మెథడ్స్ ఇన్ ద డిసీజెస్ అండ్ జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ ఫర్ ద అగ్రికల్చర్ ప్రాసెస్ ఆఫ్ ఫుడ్, బయో రెమిడియేషన్ అండ్ వేస్ట్ ట్రీట్మెంట్ మేనేజ్మెంట్ అండ్ ఎనర్జీ ప్రొడక్షన్. దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ దిస్ బయోటెక్నాలజీ. ఈ జీవ సాంకేతిక శాస్త్రంలో కనుక చూసినట్టయితే మూడు ప్రధానమైనటువంటి పరిశోధనలు అనేటటువంటి విషయాలు అనేటటువంటి జరుగుతున్నాయి. మొట్టమొదట ఒక దాని కనుక చూసినట్టయితే ఒక ఉత్తమ ఉత్ప్రేరకాన్ని, ఒక క్యాటలిస్ట్, ఉత్ప్రేరకం అంటే మనందరికీ కూడా తెలుసు రసాయన చర్యలో అది పాల్గొంటుంది, రసాయన పదార్థాన్ని ఉత్తేజం చేస్తుంది, రసాయన చర్య తర్వాత రసాయన చర్య ముందు దాని యొక్క సంఘటనలో ఎలాంటి మార్పు అనేటటువంటి ఉంటుంది, అది ఏమున్నా కూడా ఏం చేస్తుంది చర్యా వేగాన్ని పెంపొందింపజేసేటటువంటి ఒక రకమైన పదార్థాన్ని ఉత్ప్రేరకం అంటాం. ఇక్కడ ఒక ఉత్తమమైనటువంటి ఉత్ప్రేరకాన్ని సూక్ష్మజీవు లాంటి అభివృద్ధి చెందినటువంటి జీవులు, మరి అదేవిధంగా శుద్ధి చేయబడ్డటువంటి ఎంజైమ్ యొక్క రూపం లోపల సమకూర్చడం అనేటటువంటి మొదటి పద్ధతిగా చెప్పుకుంటాం. రెండవ దానికి ఇంకా వచ్చినట్టయితే ఒక ఉత్ప్రేరకం పనిచేయాలనుకోండి, ఆ క్యాటలిస్ట్ అనేటటువంటి పనిచేయడానికి కొన్ని రకాల ఇంజనీరింగ్ మెథడ్స్ అనేటటువంటివి ఉంటాయి. ఆ ఇంజనీరింగ్ మెథడ్స్ ద్వారా, పద్ధతుల ద్వారా యుక్తతమమైనటువంటి అది పనిచేయడానికి అవసరమైనటువంటి యొక్క పరిస్థితులు అనేటటువంటి కల్పించడం అనేది రెండవ దానిగా చెప్పుకుంటాం. మూడవది ఒక ప్రోటీన్ కానివ్వండి, ఒక ఆర్గానిక్ సబ్స్టెన్స్, ఒక సేంద్రియ పదార్థాన్ని శుద్ధి చేయడానికి అనుప్రవాహం అనేటటువంటి ఒక పద్ధతి అనేటటువంటిది ఉంటుంది. దాన్ని ఏమంటే డౌన్ స్ట్రీమింగ్ అనేటటువంటి ఆంగ్ల పదంతో సంబోధిస్తుంటాం. ఇలాంటి డౌన్ స్ట్రీమింగ్, అనుప్రకాశవత అనేటటువంటి సాంకేతిక పద్ధతుల్ని కూడా ఇక్కడ మనము
ఉపయోగించడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఈ బయోటెక్నాలజీ లోపల దేర్ ఆర్ ద త్రీ క్రిటికల్ రీసెర్చ్ ఏరియాస్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ దిస్ బయోటెక్నాలజీ. వాట్ ఆర్ ది మీన్స్? ద ఫస్ట్ వన్ ఇస్ ప్రొవైడింగ్ ద బెస్ట్ క్యాటలిస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ఇంప్రూవ్డ్ ఆర్గనిజం. దిస్ ఈస్ యూజువల్లీ దిస్ ఇంప్రూవ్డ్ ఆర్గనిజం ఈస్ మేబీ యూజువల్లీ ద మైక్రో ఆర్గనిజం మైక్రోబ్ ఆర్ ఎనీ అదర్ టైప్ ఆఫ్ ద ప్యూర్ ఎంజైమ్. ద సెకండ్ వన్ ఇస్ ద క్రిటికల్ ఆప్టిమల్ కండిషన్ త్రూ ద ఇంజనీరింగ్ ఫర్ ఎ క్యాటలిస్ట్ టు యాక్ట్. అండ్ థర్డ్ ప్రాసెస్ ఇస్ ద డౌన్ స్ట్రీమ్ ప్రాసెస్. దిస్ డౌన్ స్ట్రీమింగ్ ప్రాసెస్ టెక్నాలజీ టు ప్యూరిఫై ద ప్రోటీన్ ఆర్ ఎనీ అదర్ టైప్ ఆఫ్ ద కార్బోనిక్ ఆర్గానిక్ కాంపౌండ్. వ్యవసాయ రంగం లోపల జీవ సాంకేతిక శాస్త్రం యొక్క అనువర్తనాలను కనుక చూద్దాం. ఈ వ్యవసాయం లోపల అంటే జనరల్ గా వ్యవసాయం లోపల జీవ సాంకేతిక శాస్త్రం దీనికి ఉపయోగించిన ఆహారం అనేటటువంటి ఉత్పత్తి అధికంగా జరగడానికి ఉపయోగిస్తుంటారు. ఇక్కడ ఈ ఆహారోత్పత్తి అనేటటువంటి పెంచాలంటే కూడా మనకు మూడు రకాల పద్ధతులు అనేటటువంటి ఉన్నాయి. ఒకటి జనరల్ గా మనందరికీ తెలిసినటువంటిది వ్యవసాయ రసాయనాల మీద ఆధారపడ్డటువంటి వ్యవసాయం. వ్యవసాయం అనేటటువంటి రసాయన పదార్థాల మీద అంటే ఇప్పుడు మామూలుగా మనం వాడేటటువంటి ఎరువులు ఏవైతే ఉందో డిఏపి యూరియా ఇలాంటి ఎరువులు అనేటటువంటివి. రెండవది సేంద్రియ వ్యవసాయం ఆర్గానిక్ ఫామ్ అంటాం. ఇక్కడ ఎరువులు అనేటటువంటిది ఈ పచ్చి రొట్ట పశువుల పేడ మలం ఇలాంటి వాటిని ఉపయోగిస్తూ ఉంటాం. థర్డ్ వన్ జన్యు ఇంజనీరింగ్ పంటల ఆధారంగా చేసేటువంటి వ్యవసాయం. జెనెటిక్ ఇంజనీరింగ్ అనేటువంటి జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ వస్తూ ఉంటాయి. మనకు కావాల్సినటువంటి యుక్తతమ జన్యువును అక్కడ ప్రవేశపెడుతూ ఉంటాం. ఆ ప్రవేశపెట్టడం ద్వారా మనం ఆశించినటువంటి లాభాన్ని పొందేటటువంటి పద్ధతుల ద్వారా చేసేటటువంటి వ్యవసాయం అనేటటువంటి థర్డ్ కేటగిరీ చెప్పుకుంటాం. తర్వాత నెక్స్ట్ ఈ బయోటెక్నాలజీ అప్లికేషన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ దిస్ అగ్రికల్చర్ దేర్ ఆర్ ద త్రీ ఇంపార్టెంట్ ఆప్షన్స్ ఆర్ దేర్. దీస్ త్రీ ఇంపార్టెంట్ ఆప్షన్ దే ఆర్ మోస్ట్లీ యూజ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆర్ ద ఇంక్రీజింగ్ ద క్రాప్ ప్రొడక్షన్ ఫర్ ద ఇంక్రీజింగ్ ఆఫ్ క్రాప్ ప్రొడక్షన్. ద ఫస్ట్ వన్ ఇట్ ఈస్ ద ఫస్ట్ మెథడ్ ఈస్ ద యూజింగ్ ఆఫ్ అగ్రోకెమికల్స్ యూజింగ్ ఆఫ్ ద అగ్రో కెమికల్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ దిస్ అగ్రికల్చర్ దట్ మీన్స్ అగ్రోకెమికల్ బేస్డ్ అగ్రికల్చర్ యూజింగ్ ఆఫ్ దిస్ డిఏపి usage of this that urea potash like that etc. And organic second one is the organic culture. Today it is familiar with the organic farming. We are using the manures and we are the cow dung, cattle dung etc. and etc. and also the green manure. These are widely used in the field of this organic agriculture. And third one, genetically engineered crop based agriculture. Genetically engineered, that means we are using certain type of introducing certain type of that one type of that gene into the plant. By that what happens, it can increases the crop production or the fruit size or the fruit taste, whatever it may be, dealt with the genetically engineered crop production. 1960 సంవత్సరం యొక్క ప్రాంతం లోపల భారతదేశమే కాకుండా ఎన్నో రకాల దేశాల లోపల వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉంటుందో వాటి యొక్క అభివృద్ధి లోపల ఒక గణనీయమైనటువంటి పెరుగుదల అనేటటువంటి విషయాన్ని గమనించడం అనేటటువంటి జరిగింది. అంటే 1960 కంటే పూర్వంలో ఒక ఎకరా విస్తీర్ణం లోపల ఒక బస్తా లేదా రెండు బస్తాల ధాన్యాన్ని రైతులు పొందేటటువంటి వాళ్ళు ఫలసాయంగా. అయితే తర్వాత వచ్చినటువంటి ఫలితాల వల్ల ఒక బస్తా లోపల 10 బస్తాలు ఒక ఎకరం లోపల 10 బస్తాలు 20 బస్తాల వరకు కూడా ధాన్యాన్ని మనకు ఉత్పత్తి అనేటటువంటి పొందడం అనేటటువంటి జరుగుతుంది. అయితే ఇటువంటి విషయాన్ని యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ USAID అనేటటువంటి వాళ్ళు అప్పటి డైరెక్టర్ అయినటువంటి విలియం గౌడ్ అనేటటువంటి శాస్త్రవేత్త దీన్ని హరిత విప్లవము గ్రీన్ రెవల్యూషన్ అనేటటువంటి పేరుతో తెలుసుకున్నారు. అయితే ఈ హరిత విప్లవం అనేటటువంటి దానికి నాంది పలికినటువంటి వ్యక్తి ఎవరంటే నార్మన్ బోర్లాగ్ అనేటటువంటి శాస్త్రవేత్తని చెప్పుకుంటాం. ఇవన్నీ మనకు ప్రపంచవ్యాప్తంగా ఏమంటామంటే హరిత విప్లవ పితామహుడు ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్ అనేటటువంటి పేరుతో పిలుచుకుంటాం. అయితే ఇక్కడ భారతదేశంకి వచ్చేసరికి ఎంఎస్ స్వామినాథన్ అనేటటువంటి శాస్త్రవేత్త మరి అతని యొక్క బృందం అనేటటువంటిది హరిత విప్లవం అనేటటువంటిది సఫలం కావడానికి వాళ్ళ కారకంగా కావడం జరిగింది. ఎంఎస్ విశ్వనాథాన్ని భారతీయ హరిత విప్లవ పితామహుడు అనేటటువంటి పేరుతో పిలుచుకుంటాం. అయితే ఇక్కడ మనకు జనరల్గా ప్రశ్న అడిగేటటువంటి ఎంఎస్ విశ్వనాథన్ గురించి మనకు ఐపీలో అడగరండి. ఎక్కువ అడిగేటటువంటిది మనకు ఏమున్నా కూడా ఈ యొక్క నార్మన్ బోర్లాగ్ హరిత విప్లవ పితామహుడు
ఈ హరిత విప్లవం అనేటటువంటి దాన్ని పేర్కొన్న వ్యక్తి విలియం గౌడ్ అనేటటువంటి శాస్త్ర ఉంటుంది శాస్త్రవేత్త. ఈ రెండు ప్రశ్నలే కొద్దిగా మనకు ఇంపార్టెంట్గా ఉంటుంది. స్వామినాథన్ పేరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయము, దాని విషయాన్ని పక్క పెట్టండి. అండ్ బయోటెక్నాలజీ అప్లికేషన్స్లో కనుక చూసినట్టయితే అరౌండ్ 1960s వాట్ హ్యాపెన్స్ ద సెవరల్ కంట్రీస్ ఇంక్లూడింగ్ దిస్ ఇండియా ఎక్స్పీరియన్స్ ద సస్టైనబుల్ అండ్ డ్రామాటిక్ ఇంక్రీజ్ ఇన్ ద అగ్రికల్చరల్ ప్రొడక్షన్ which was termed as a green revolution by the that William Goud in 1968. This William Goud is the that director of that United States Agency for the International Development USAID. The Norman Borlaug is a scientist. He is have he whom that credit of that initiating effects that led to the green revolution. He is regarded as that Norman Borlaug is regarded as the father of green revolution. Whereas in case of India, Dr. M. S. Swaminathan and his team were instrumental for the success of this green revolution in our country. Norman Borlaug తర్వాత M. S. Swaminathan యొక్క చిత్రపటాలను ఇక్కడ మనము స్క్రీన్ మీద చూడొచ్చు. Norman Borlaug మనకు ఎడం పక్కకు కుడి పక్కకు M. S. Swaminathan వాళ్ళ పేర్లతోటి మనం రాసి పెట్టున్నది విద్యార్థుల విషయాన్ని గమనించవచ్చు. ఈ జీవ సాంకేతిక శాస్త్ర పద్ధతులు వాటిలో ముఖ్యంగా కనుక చూసినట్టయితే జన్యు ఇంజనీరింగ్ లాంటి కొత్త శాస్త్రీయ విధానాలు అనేటటువంటివి అయితే ఉన్నాయో, జెనెటిక్ ఇంజనీరింగ్ లాంటిది, రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ అంటాం, ఇవన్నిటివి ఏం చేస్తున్నాయంటే వాటితోటి ఉపయోగించుకొని ఆహారం యొక్క ఉత్పత్తి అనేటటువంటి పెంచుతున్నాం. ఈ రసాయన ఎరువుల యొక్క వాడకాన్ని కూడా సేమ్ టైం ఏం చేస్తుంటే తగ్గించడం అనేటటువంటి చేస్తున్నాం. ఈ తగ్గించడం వల్ల ఒక రకమైనటువంటి జన్యు విప్లవం అంటే ఇక్కడ జన్యువులను ఉపయోగించడం ద్వారా మనం ఆహార ఉత్పత్తి అనేటటువంటిది పెంచుకుంటూ ఉన్నాం. దానివల్ల జన్యు విప్లవం, జీన్ రివల్యూషన్ అనేటటువంటిది రావడం అనేటటువంటి జరుగుతుంది. ఈ జన్యు ఇంజనీరింగ్ పద్ధతి ద్వారా ప్రకృతి లోపల మనకు సాధ్యం ఏదైతే కాదో ఆ సాధ్యమైనటువంటి కాని వాటిని అసాధ్యమైనటువంటి వాటిని కూడా సుసాధ్యం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒక సహజమైనటువంటి జాతికి సంబంధించిన అవధి కూడా లేదు. ఏ జాతి పడితే ఆ జాతిని కూడా తీసుకుంటూ ఉన్నాం. ఒక జాతి జన్యువులను తీసుకొచ్చి ఇంకో జాతి యొక్క జన్యు మొక్క లోపలకి కూడా ఏం చేస్తుంటే క్రమ పద్ధతి లోపల ఒక సిస్టమేటిక్గా వాటిని ట్రాన్స్ఫర్ చేయడం, బదిలీ చేయడం అనేటటువంటిది కూడా ఇక్కడ సాధ్యమవుతూ ఉంది. ఈ జన్యు విప్లవం ఏదైతే ఉందో, జెనెటిక్ రివల్యూషన్ అనేటటువంటి జీన్ రివల్యూషన్, పరిసరాలకు అనుగుణమైనటువంటి అధిక వ్యవసాయ ఉత్పత్తికి సాధ్యమైనటువంటి విధంగా కొత్త మొక్కల్ని అందించడం అనేటటువంటి చేస్తున్నాం. అయితే విత్ ద అడ్వాంట్ ఆఫ్ దిస్ బయోటెక్నాలజీ ఎస్పెషలీ బై ద జెనెటిక్ ఇంజనీరింగ్ ఎ న్యూ రే ఆఫ్ ద హోప్ టు ఇంక్రీజ్ ద ఫుడ్ ప్రొడక్షన్ అండ్ రెడ్యూస్ ద యూసేజ్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్ అండ్ ఆల్సో ద పెస్టిసైడ్స్ అండ్ ఇన్వాజన్ విచ్ మైట్ బి లీడ్ టు ద అదర్ టైప్ ఆఫ్ దట్ రివల్యూషన్ విచ్ మే బి టర్మ్డ్ యాజ్ దట్ జీన్ రివల్యూషన్. విత్ హెల్ప్ ఆఫ్ దిస్ జెనెటిక్ ఇంజనీరింగ్ it is possible to the break through the natural species barriers, systematically transfer from one species to the another species, which is not possible in our nature. And here the gene revolution is likely to provide the new plants that would lead to the more environmentally sound and agricultural production. అయితే ఈ జన్యు మార్పిడి చెందినటువంటి మొక్కలు, బ్యాక్టీరియాలు ఏవైతే ఉన్నాయో, ఈ శిలీంధ్రాలు ఏవైతే ఉన్నాయో, ఈ జన్యువులను జన్యుపరంగా రూపాంతరం చెందినటువంటి జీవులు లేదా జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ అనేటటువంటి పేరుతో పిలుచుకుంటాం. దీనే షార్ట్ ఫామ్గా జీఎం, జీ అంటే జెనెటికల్లీ, ఎం అంటే మోడిఫైడ్ మొక్కలుగా చాలా రకాలుగా ఉపయోగపడడం అనేటటువంటి జరుగుతుంది. దట్ ప్లాంట్ బ్యాక్టీరియా, ఫంగై అండ్ ఎనిమల్స్ whose genes have been altered by the manipulation, they are called as genetically modified organism, GMO. GM plants, they are useful in many ways. అధిక దిగుబడి, వ్యాధి నిరోధకత కలిగినటువంటి రకాలను ఉత్పత్తి చేయడమే కాకుండా ఈ జన్యు మార్పిడి అనేటటువంటిది ఇంకా వేరే రకాలుగా కూడా ఉపయోగపడుతుంది. జెనెటికల్ మోడిఫికేషన్ అనేటటువంటి వేరే రకంగా ఉంటుంది. ఏంటిది, ఆ వాటి గురించి డిస్కస్ చేద్దాం. పంట మొక్కలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క నిర్జీవ ప్రతిబలాలను తట్టుకునే విధంగా అది చేస్తూ ఉంటుంది. ఏంటివి నిర్జీవ ప్రతిఫలాలు, చలి కానివ్వండి, అనావృష్టి డ్రాట్ కండిషన్, అధిక లవణాలు అనేటటువంటివి ఉండడం,
ఉష్ణం అనేటటువంటిది, ఇవన్నీ కూడా నిర్జీవ ప్రతిఫలాలుగా చెప్పుకుంటాం. సెకండ్ పాయింట్ కనుక చూసినట్టయితే రసాయన చీడ నాశనాల మీద తక్కువ ఆధారపడేటటువంటి విధంగా, అంటే చీడ నిరోధక పంటలు ఎస్పెషల్లీ బీటీ పత్తి అనేటటువంటి తయారు చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఇంకా తర్వాత మూడో దంగం చేసినట్టయితే పంట కోత తర్వాత వచ్చేటటువంటి నష్టాలను తగ్గించడం లోపల కూడా ఇది ఉపయోగపడడం అనేటటువంటి జరుగుతుంది. సో జెనెటికల్లీ మోడిఫైడ్ ప్లాంట్స్ దే ఆర్ యూజ్ఫుల్ ఇన్ మెనీ వేస్ డిఎం ప్లాంట్స్ ఇన్ అడిషన్ టు ద ప్రొడక్షన్ ఆఫ్ దట్ హై ఈల్డింగ్ అండ్ ఆల్సో దట్ డిసీజ్ రెసిస్టెంట్ వెరైటీస్ జెనెటికల్లీ మోడిఫికేషన్ హ్యాస్ ద ఫస్ట్ made crops more tolerant to the abiotic stresses. What are the abiotic stresses? The cold, drought, air, salt and heat are known as it abiotic stresses. And reduced reliance to on the chemical pesticides and pesticides that pest resistant, we are introducing pest resistant crops. For example, the BT cotton is there. And also it is helpful for the reduction of post-harvesting losses. ఈ మొక్కలు అనేటటువంటి ఖనిజ లవణాలని ఎక్కువగా ఉపయోగించుకునేటటువంటి సామర్థ్యాన్ని కూడా పెంచుతూ ఉంటుంది. మరి అదేవిధంగా ఇది సారవంతమైనటువంటి నేల తొందరగా ఎగ్జాస్ట్ అనేటటువంటి కాకుండా, వ్యయం ఖర్చు కాకుండా, నేల అనేటటువంటి పనికి రాకుండా కూడా మనకు పోకుండా కూడా చూడమనేటటువంటి జరుగుతుంటుంది. తర్వాత ఆహారం లోపల పోషక విలువలు అనేటటువంటి అధికంగా ఉండేటట్టు చేస్తుంటాయి. ఉదాహరణకు వరి లోపల విటమిన్ బి విటమిన్ అనేటటువంటిది అధికంగా ఉంటుంది, ఏ విటమిన్ అనేటటువంటిది వరి లోపల ఉండదు. మరి అలాంటి సందర్భాల్లో ఏం చేస్తారు, ఏ విటమిన్ ఉండేటటువంటి జన్యుని తీసుకొచ్చి వరి లోపల ప్రవేశపెడతారు, అంటే ఏ విటమిన్ అధికంగా ఉండేటటువంటి వరి అనేటటువంటి ప్రొడక్షన్ చేస్తున్నాం. ఇంక్రీజ్డ్ ఎఫిషియన్స్ ఆఫ్ మినరల్ యూసేజ్ బై ద ప్లాంట్స్ దిస్ కెన్ ప్రివెంట్ ద ఎర్లీ ఎగ్జాస్టెన్స్ ఆఫ్ ద ఫర్టిలిటీ ఆఫ్ సాయిల్ and third of that fifth one is the enhanced nutritional value of food. Example is the vitamin A, that means vitamin A enriched rice. మరి పరిశ్రమలకు ప్రత్యామ్నాయమైనటువంటి వనరులకు మరి ఏం చేస్తే పిండి పదార్థాలు, ఇంధనాలు, ఔషధ మాల రూపం లోపల తయారు చేసేటటువంటి విధంగా ఈ జన్యు పరివర్తన మొక్కల్ని సృష్టించడానికి జన్యు ఇంజనీరింగ్ పద్ధతి అనేటటువంటి వాడబడుతూ ఉంటుంది. And here what happens, in addition to these all these uses, the genetic engineering has been used to create the tailor-made plants to supply the alternative resources and alternative resources to the industries in the form of starches, fuels and pharmaceuticals. ఇగా తర్వాత వచ్చినట్టయితే చీడల యొక్క నిరోధకత కలిగినటువంటి మొక్కలు, పెస్ట్ రెసిస్టెంట్ మొక్కలు ఏం చేస్తుంది, మనం వీటి మీద చీడ నాశకాలు పెస్టిసైడ్స్ అనేటటువంటివి వాటి మీద తక్కువ మోతాదులో ఉపయోగిస్తాం, తక్కువ మోతాదు అనేటటువంటి తగ్గించడం అనేటటువంటి చేయడం వల్ల వ్యవసాయం లోపల, వ్యవసాయ రంగం లోపల ఈ మొక్కలు తయారు చేయడం అనేటటువంటి కూడా జీవశాస్త్ర పద్ధతులుగా చెప్పుకుంటాం. అంటే దీనికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే బీటీ అనేటటువంటి టాక్సిన్స్, బీటీ అంటే బయోటెక్నాలజీ కాదు, చాలామంది పొరపాటుతుంటారు విద్యార్థులు. బ్రాసిల్లా ధూరింజెన్సిస్ అనేటటువంటిది ఒక బ్యాక్టీరియా, బ్యాసిలస్ అంటే బీటీ అంటే ధూరింజెన్సిస్, దాని పేరు మీదుగా దీన్ని ఏంటంటే బీటీ అనేటటువంటి పేరుతో పిలుచుకుంటాం. ఈ బ్యాక్టీరియా నుంచి ఆ యొక్క బీటీ టాక్సిన్ అనేటటువంటి దాన్ని తయారు చేయడం జరుగుతుంది, ఒక విష పదార్థాన్ని తయారు చేస్తుంటాం. ఈ బీటీ టాక్సిన్ అనేటటువంటి బ్యాక్టీరియా లోపల, బ్యాసిలస్ ధూరింజెన్సిస్ అనేటటువంటి బ్యాక్టీరియా లోపల ఒక రకమైన జన్యు అనేటటువంటి దాన్ని ఉత్పత్తి చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఇక శాస్త్రవేత్తలు ఏం చేసినట్టే జన్యున్ అనేటటువంటి దాన్ని ఆ బ్యాక్టీరియా నుంచి సేకరించి దాన్ని ఏం చేశారు, క్లోనింగ్ చేశారు. క్లోనింగ్ అంటే మేకింగ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కాపీస్, ఎక్కువ సంఖ్యలో చేసి దాన్ని ఏం చేసి ఒక పెస్టిసైడ్ కీటకనాశిని యొక్క సంబంధం అనేటటువంటి పని లేకుండా కీటకాల నిరోధకత కలిగించేటప్పుడు ఆ మొక్క లోపలనే జన్యుని వ్యక్తీకరించారు, ఆ మొక్క లోపలనే జన్యుని ఇంట్రడ్యూస్ చేయడం అనేటటువంటి జరిగింది. దానివల్ల ఏమైపోతుంది, బయో పెస్టిసైడ్ చీడల నాశకం అనేటటువంటిది ఏర్పడుతుంది. దానివల్ల బయో బీటీ కాటను, బీటీ జొన్న, వరి, టొమాటో, బంగాళాదుంప, సోయా చిక్కుడు ఇటువంటి అన్ని కూడా మనకు ఏర్పడడం అనేటటువంటి తయారు చేయడం అనేటటువంటి జరిగింది. సమ్ ఆఫ్ ద అప్లికేషన్స్ ఆఫ్ దిస్ బయోటెక్నాలజీ ఇన్ ద అగ్రికల్చర్ ఆర్ ద ప్రొడక్షన్ ఆఫ్ పెస్ట్ రెసిస్టెంట్ ప్లాంట్స్ అండ్ ఆల్సో విచ్ కుడ్ దట్ ఇంక్రీజ్ ద అమౌంట్ ఆఫ్ పెస్టిసైడ్ విచ్ కెన్ డిక్రీజ్ ద అమౌంట్ ఆఫ్ పెస్టిసైడ్ యూసేజ్. So BT toxins, they are produced from the one bacteria which is known as the Bacillus thuringiensis. B stands for the Bacillus, T stands for the thuringiensis. This is short formly
we call as that BT, abbreviated as BT. BT taxin gene has been cloned from the bacteria and it has been expressed in the plants to provide the resistance to the insecticides without the need of this insecticide. Then in effect create the biopesticide. Example for this one, BT cotton, BT brinjal, and BT rice, BT potato, and BT soybean. These are all the best example for this. BT cotton. Let's we are going to discuss about the BT cotton. BT cotton is an 820 the kuni rakala in 820 bacillus thuringiensis, lepidopterans, tarata tobacco budworm, tarata coleopterans, dipterans, and eagle domal in 820 dankinkos kitakal lopala. ఇలాంటి వాటి యొక్క కీటకాల నశించడానికి ఒక ప్రోటీన్ ఉత్పత్తి చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఈ బాసిల్లస్ థురింజియన్సిస్ అనేటటువంటిదో ఒక విశిష్ట ప్రోటీన్ యొక్క విశిష్ట పెరుగుదల లోపల ఈ ప్రోటీన్ స్ఫటికాలను తయారు చేయడం జరుగుతుంది. ఈ స్ఫటికాలు విషపూరికమైనటువంటి కీటక నాశన ప్రోటీన్లు అనేటటువంటి కలిగి ఉంటాయి. మనకు బీటీ కాటన్ సంబంధించినటువంటి ఒక ఫిగర్ కూడా బాసిల్లస్ థురింజియన్సిస్ యొక్క ఫిగర్ కూడా టెక్స్ట్ లో లేదు, ఇక్కడ మనం చూడవచ్చు. ఈ బీటీ కాటన్ అనేటటువంటి సమ్ ఆఫ్ ద స్ట్రెయిన్స్ ఆఫ్ బాసిల్లస్ థురింజియన్సిస్ ది ప్రొడ్యూసెస్ ద ప్రోటీన్స్ దట్ కిల్ సర్టెన్ టైప్ ఆఫ్ దట్ ఇన్సెక్ట్స్. వాట్ ఆర్ దట్ సచ్ టైప్ ఆఫ్ ఇన్సెక్ట్స్? లెప్టోటెరాన్స్ అండ్ టొబాకో బడ్ వామ్ ఆర్ దట్ ఆమివామ్, కీలోప్టెరాన్స్, బీటిల్స్ అండ్ డైప్టెరాన్స్, ఫ్లైస్ అండ్ మస్కిటోస్. దిస్ బాసిల్లస్ థురింజియన్సిస్ ఫార్మ్ ఏ ప్రోటీన్ క్రిస్టల్స్ ఇన్ డ్యూరింగ్ ద పర్టికులర్ ఫేజ్ ఆఫ్ దట్ గ్రోత్. These crystals, they contain the toxic insecticidal protein. So this is about of the structure of this bacillus thuringiensis. You can see that DNA, endosperm, cell membrane, cell wall, and BT taxin crystal. Akkada chudandi diamond shape lopala manaku kanipistu untundi. Ribosomes also you can see that one. Tarvata ee bacillus ee vishapidardam bacillus ni enduku champadu? A question I raises to you. Why does this toxin not kill the bacillus? ఈ బీటీ టాక్సిన్ ప్రోటీన్స్ అనేటటువంటివి ఇన్యాక్టివేటెడ్ ప్రోటాక్సిన్స్ గా ఉంటాయి, నిష్క్రియావంతమైనటువంటి ప్రోటాక్సిన్ గా ఉండి. ఎప్పుడైతే కీటకం అనేటటువంటిది ఈ నిష్క్రియావంతమైనటువంటి టాక్సిన్ ని భుజిస్తుందో అది దాని యొక్క అన్నవాహిక లోపలికి గట్ లోపలికి వెళ్ళేసి అక్కడ క్షారగుణం కలిగినటువంటి పిఎస్ తో కలిగిన స్ఫటికాలతోటి కరిగించి ఒక క్రియాశీలతను సంకరించడం అనేటటువంటి జరుగుతుంది. ఈ అన్నవాయు యొక్క గడ్ లోపలికి వచ్చి మధ్య భాగంలో ఉపస్థిత కణాలు కతుక్కొని కణాలు అనేటటువంటి వాచిపోతాయి, రంధ్రాలు అనేటటువంటి ఏర్పాటు చేసి చివరకు విచ్ఛిన్నమై ఆ కణం అనేటటువంటిది చనిపోవడం అనేటటువంటి జరుగుతుంది. ఈ బీటీ బాసిల్లస్ థురింజియన్సిస్ అనేటటువంటి బ్యాక్టీరియాలో ఉండేటటువంటి ఒక విశిష్టమైనటువంటి టాక్సిన్ ని బీటీ టాక్సిన్ అనేటటువంటి పేరుతోటి పిలుచుకుంటాం. ఈ బీటీ టాక్సిన్ సంబంధించినటువంటి జెన్యూ ఏదైతే ఉందో దాన్ని ఐసోలేట్ సపరేట్ చేసేసిన తర్వాత వేర్పరిచిన తర్వాత దాన్ని ఏం చేస్తున్నాం అంటే పత్తి మొక్క లోపలికి అదే విధంగా పత్తి కాకుండా ఇతరమైనటువంటి బీటీ బ్రింజాల్ అని, బీటీ కాటన్, బీటీ రైస్ ఇట్లా మనం చాలా చెప్పుకుంటూ ఉంటాం. ఏదైతే మనం కావాలనుకుంటే ఆ మొక్కల లోపలికి దీన్ని చొప్పించడం, ఇన్సర్ట్ చేయడం అనేటటువంటి చేస్తూ ఉంటాం. అయితే ఈ బీటీ టాక్సిన్స్ ఏం చేస్తుంటాయంటే వివిధ రకాలైనటువంటి కీటకాల యొక్క సమూహాలకు ఏంటిది ఒక విశిష్టత, ఒక స్పెసిఫికేషన్ అనేటటువంటి కలిగి ఉండడంతో జెన్యుల యొక్క ఎంపిక తన పంట మొక్క ఎదుర్కోబోయేటటువంటి చీడ మీద అది ఆధారపడడం అనేటటువంటి జరుగుతుంది. ఈ టాక్సిన్ CRY అంటే క్రై అనేటటువంటి జన్యుతోటి సంకేతించబడి ఇలాంటివి ఎన్నో కూడా మనకు ఉండడం అనేటటువంటిది ఉంటాయి. ఈ CRY అనేటటువంటిది AC, CRY 2AB అనేటటువంటి రెండు రకాల జన్యువులు అనేటటువంటివి ఏం చేస్తాయంటే ప్రోటీన్లతోటి సంకేతించబడుతూ ఉంటాయి. వాటి ప్రోటీన్లతోటి వాటికి సింబల్, ఏం సింబల్? CRY AC క్రై 2AB అనేటటువంటి సింబల్స్ అనేటటువంటివి ఉండి ఇవేం చేసే బాల్వామ్స్ అంటే అంటే పత్తి యొక్క కాయను తొలిచేటటువంటి పురుగు ఏదైతే ఉంటుందో దాన్ని నియంత్రించడానికి CRY 1AB కామ్ బోరర్ అనేటటువంటి దాన్ని నియంత్రించడం అనేటటువంటి జరుగుతుంది. ది ఆర్ ద స్పెసిఫిక్ బీటీ టాక్సిన్స్ జీన్స్ ఆర్ ఐసోలేటెడ్ ఫ్రమ్ దట్ బాసిల్లస్ థురింజియన్సిస్ and they are incorporated or injected into the several type of that crop, the several crop plants such as that cotton, brinjal, that rice, etc. and etc. Actually this toxin, it is coded by a gene
that is named as CRY, CRY. There are the number of toxins, for example, number of them toxins are there. For example, CR, that the proteins encoded with the genes CRY1AB, AC, CRY2AB, and they control the cotton ball worms, while that CRI1AB, that control the comb border.